हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल निवीन इत्वी कुकिंग एंड व्लॉग्स। मुझे मी अंदर की देवी शरणवरात्रि शुभाकांक्षलु। अंदर भागना मैं चैनल एनो वीडियो अखंड दीपम गुरी का डाउट्स गुरी का अलागे कुंकम पूजा अलागे इंका चेप्पाली अंटे अम्मवारी की अंटे बालत्रिपुर सुंदरी देवी की मनं चेसे कुमारी पूजा इवन्नी कूडा चक्कगा चेसां कदंडी। मन दसरा चिवर रोज वच्चिंदंटे मनंदर गुर्तुचेदी जम्मी चेट्टु पूजा। आ रोज सायंत्रं मनंदरं कूडा जम्मी चेट्टु उन्न टेंपल की वेल्ली अक्कड उन्न जम्मी चेट्टुनु कोट्टी आ चेट्टु आकुल्नि बंगारंगा भाविस्तू पेद्दल चेतुललो पेट्टि आशीस्सुलु तीसुकोवाली। सो चेट्लनि दैवंगा पूजिंचि कोल्चुकोवडं मन हिंदू संप्रदायंलोने उंदंडि। ఒక చెట్టు ఏమిటి, మనము పారిజాతం చెట్టు కానివ్వండి, ఉసిరికాయ చెట్టును కానివ్వండి, జమ్మి చెట్టును కానివ్వండి, ఇలా ప్రతి చెట్టును అయితే పూజిస్తూ ఉంటాం కదా. కానీ ఈ దసరాకి జమ్మి చెట్టుకు ఉన్న సంబంధం ఏమిటి అనేది కొన్ని ఒక 2-3 మినిట్స్లో నేను కంప్లీట్ చేస్తాను, చక్కగా వినండి. అసలు జమ్మి చెట్టు భారతీయులు కొత్తమే కాదు, దీనిని మనం సెమి వృక్షము అని కూడా అంటాము. ఈ చెట్టు మనకి ఇండియాలోనే వచ్చిందండి, అందుకనే ఋగ్వేద కాలం నుంచే ఈ జమ్మి చెట్టు అనే ఒక పేరు మనకు వినిపిస్తూనే ఉంటుంది. అప్పట్లో ఈ చెట్టుని అగ్నిని పుట్టించే సాధనంగా వాడేవారు. మనం పురాణాలలో వేదాలలోనూ తరచూ వినే అరణీని అనే ఈ జమ్మితోనే రూపొందించేవారు. జమ్మి ఎలాంటి ప్రాంతాలలో అయినా త్వరతరగా పెరిగేస్తుంది. నీరు కూడా ఎక్కువ అవసరం లేదు ఈ చెట్టుకి, కానీ బాగా పెద్ద పెద్దగానే పెరుగుతుంది అనమాట. అందుకే ఇది ఇండ్ల దగ్గర కంటే కూడా టెంపుల్స్లలో వేస్తారు, అక్కడ ప్లేస్ ఎక్కువ ఉంటుంది కదా. అలాగా పట్నం వాసులకి జమ్మి ప్రయోజనాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ రైతులకి గ్రామీణ ప్రాంతాల వారికి జమ్మి అంటే ప్రాణం. దీని కొమ్మలు ఆకులు పశువులకు మేతగా ఉపయోగపడతాయి. దీని వేళ్ళు భూసారాన్ని పట్టి ఉంచుతాయి. ఈ చెట్టులోని ప్రతి భాగాన్ని నాటు వైద్యంలో ఔషధాలుగా వాడతారు. ఈ చెట్ల నుంచి వచ్చే గాలిని పీల్చినా కానీ మనం ఆ చుట్టూ ఉన్నా కూడా కానీ ఆరోగ్యం అనేది చాలా మంచిగా సమకూరుతుంది. ఇది మన పెద్దలు చెప్పారండి. అందుకే మనం వినాయక చవితి నాడు పూజించే ఏక వింశంతి పత్రాలలో కూడా సమీపత్రాన్ని కూడా వాడతాం. అలాగే పెళ్ళిళ్ళలో జమ్మి చెట్టు జిలేడి చెట్టు కూడా పీక్కొని వస్తారు కదండి, అలా కూడా ఈ సమీ వృక్షాన్ని మనం వాడతాం. దీనికి ఇంకొక అంటే ఒక్కొక్క కథ కూడా ఉందండి, అదేంటో ఇప్పుడు చెప్తాను. 7 పాటు అజ్ఞాతవాసానికి బయలుదేరిన పాండవులు విజయదశమి రోజునే తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీద దాచి వెళ్లారట. తిరిగి అదే విజయదశమి నాడు జమ్మి చెట్టు రూపంలో ఉన్న అపరాజిత దేవిని పూజించి తమ ఆయుధాలను తీసుకున్నారంట. అలా పాండవులకి అపరాజిత దేవి ఆశీస్సులు ఉండబట్టే వారు యుద్ధంలో గెలిచారని నమ్ముతాం. కేవలం పాండవులే కాదు, రాముని సైతం జమ్మి చెట్టు ప్రీతికరమైనది. ఎందుకంటే జమ్మి చెట్టుని స్త్రీ రూపంగా శక్తిగా భావిస్తారు. ఆ శక్తి అనుగ్రహం కూడా రాముల వారికి లభించింది కాబట్టి ఆయన రావణునితో జరిగిన సంగ్రామంలో గెలిచారట. అయితే జమ్మి చెట్టుకి మన పురాణాలలో జీవితాలలో ఇంత సంబంధం ఉందని కాబట్టి దసరా నాడైనా కనీసం జమ్మి చెట్టుని పూజించి అలాగే ఆ జమ్మి చెట్టుకి మనం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఈ కింది శ్లోకాలని మనం చదువుతూ ఉండాలి. అవేంటో ఇప్పుడు చదువుదాం. విజయదశమి రోజు సాయంత్రం మనం టెంపుల్కి వెళ్ళి అక్కడ జమ్మి చెట్టుకు తిరుగుతూ 11 ప్రదక్షిణాలు చేస్తూ ఈ మంత్రాన్ని చెప్పించుకున్నట్లయితే మనకు సర్వ రోగాలు ఏ ఉన్నా కూడా అన్నీ పోతాయని మన పెద్దల నమ్మకం. అయితే ఆ మంత్రం ఇదేనండి, మీరు స్క్రీన్ షాట్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఒకసారి నేను కూడా చదువుతాను. సమి సమయతే పాపం సమి శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదారిణి. సమి సమయతే పాపం సమి లోహిత కంటక దార్జిన్యార్జున బాణానాం రామస్య ప్రియవాదిని. కరిష్యమాణ యాత్రాయాం యదా కాల సుఖమ్మయా తత్ర నిర్విఘ్న కర్తీభం భవత్ శ్రీరామ పూజితే. ఇక్కడ పెద్ద శ్లోకం అయితే ఉంటుంది, నేను ఈ 2 లైన్స్ మాత్రమే పెట్టాను. మీరు ఈ 2 లైన్స్ చదువుకున్నా కూడా చాలండి. అయితే దీని మీనింగ్ ఏంటంటే ఒక్క 2 మినిట్స్లో చెప్పేస్తాను. మనం ఇలా 11 సార్లు తిరిగాక ఆ తర్వాత మనం జమ్మి ఆకుల్ని కొంచెం అక్కడ చెట్టుకు చించుకొని, ఇక్కడ మన టెంపుల్లో కూడా పూజారి గారు ఇస్తారు, లేదంటే మనం అక్కడ చించుకొని ఆ చెట్టుని ఆ ఆకుల్ని బంగారంలో భద్రంగా భావించి ఇంటికి తీసుకెళ్ళాలి. ఆ తర్వాత కొంచెం ఆకుల్ని పెద్దల చేతిలో అంటే అమ్మ నాన్న అక్క అన్న అవ్వ తాత ఇలా ఎవరైనా మన పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చేతిలో పెట్టి ఇదిగోనమ్మ బంగారం, ఈ బంగారం మరింత బంగారం కావాలి అని మనం కోరుకుంటూ వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అనేది తీసుకోవాలి. ఈ మనకు కుబేరుడు కథ కూడా ఉందండి, జమ్మి ఆకులది. జమ్మి రఘుమహారాజుకి భయపడి జమ్మి చెట్టున తావున బంగారాన్ని కురిపించాడు అనే ఒక కథ కూడా ఉంది. అలాగే ఈ జమ్మి ఆకుల్ని శుభ్రంగా మనం శుభంగా భావించి జమ్మి కొట్టేందుకు రాలేకపోయినా పెద్ద చేతిలో ఉంచుతారనమాట. జమ్మిని పూజించడం అంటే జీవితంలో సకల విజయాలని సాధించాలని కోరుకోవడమే.
పిల్లల మనసులోని ఎటువంటి కోరికలైనా అంటే విజయ కోరికలు విజయకాంక్షని గ్రహించిన పెద్దలు వారి మనోకామన నెరవేరాలని తమ దీవెనలు కూడా ఇస్తారన్నమాట. అలాగే ఈరోజు పాలపిట్టను చూడాలని ఒక కథ కూడా ఉంది, అదేంటో ఇప్పుడు చూద్దాం. పాండవులు తమ ఆయుధాలని జమ్మి చెట్టు మీద ఉంచి తీసుకొని తిరిగి తమ రాజ్యానికి చేరుతుండగా వారికి పాలపిట్ట కనిపించిందంట. సో వాళ్ళు ఇంత మంచిగా విజయం పొందారు, అలాగే వారికి అన్నీ ప్రాప్తి పొందాయి, అందుకే పాలపిట్ట చూసినందుకే ఇలా అయిందేమోనని వాళ్ళు అనుకొని సో ఇది విజయ సూచకంగా భావించారు. సో అప్పటి నుంచి కూడా మనం దసరా రోజున పాలపిట్ట మనకు కనిపిస్తే చాలా మంచిది. మనకు పల్లెలలో అలాగైతే కనిపిస్తుంది, కానీ సిటీలలో పాలపిట్టలు ఎక్కడుంటాయండి? కనీసం దానికోసమైనా మనము జమ్మి చెట్టు పూజ చేసుకుంటే చాలా మంచిది. ఎక్కడైనా ఏదో టెంపుల్లో మనకి జమ్మి చెట్టు అనేది ఉంటుంది కదా, సో జమ్మి చెట్టు పూజ చేసుకొని చక్కగా అమ్మవారి కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఎవరికైనా కోరికలు ఉన్నాయి అంటే మనం టెంపుల్కి వెళ్ళి అక్కడ జమ్మి చెట్టు చూసినప్పుడు తెల్ల కాగితాలు అనేవి రాసి పెట్టింటారనమాట. సో అవి ఏంటంటే మనకి ఏవైనా కోరికలు ఉన్నప్పుడు అలా వైట్ పేపర్లో ఒక బ్లూ ఇంక్తో రాసి ఏదైనా కోరిక అనేది రాసి ఆ చీటీని అక్కడ కడితే మనకి ఆ కోరిక నెరవేరుతుందని మన పురాణాలు చెప్తున్నాయి. మీకు వీలైతే 11 సార్లు రాసి దాన్ని ఒక దండలాగా చేసి కడితే కూడా చాలా మంచిది. లేదు అంటే కనీసం ఒక పేపర్లో అయినా రాసి దాన్ని అక్కడ కడితే చాలా మంచిదండి. ఇది మేము అందరం చేసాము, మా అందరికీ కూడా ఆల్మోస్ట్ అందరికీ నెరవేరాయి. సో ఏమవుతుందండి, జస్ట్ ఒక పేపర్లో రాసి చేయడం వల్ల మనకి ఏమీ అవ్వదు కదా. సో ఏదైనా మీకు అనిపిస్తే మీ కోరికని ఆ వైట్ పేపర్లో రాసి ఆ చీటీని అక్కడ కట్టేసి అమ్మవారిని అపరాజితాదేవిని అక్కడ ఉంది అనుకొని చక్కగా మీరు మీ కోరికలు నెరవేరాలని కోరుకొని ఒక దండం అనేది పెట్టుకొని రండి. ఏవైనా నమ్మకంతో చేయాలండి, నమ్మకంతో చేస్తేనే మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా వస్తుంది, అలాగే అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి. చూసారు కదండి, సమి మంత్రాన్ని మనం ఎలా పఠించాలి, ఏం చేయాలి, కోరికలు నెరవేరాలంటే ఎలాంటి పూజలు చేయాలి, పాలపిట్ట కనబడకపోతే ఏం చేయాలి, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా అయితే ఈ వీడియోలో మీకు తెలిసిపోయింది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే కామెంట్ రూపంలో చెప్పండి. లేదు నాకు నచ్చిందండి అనిపిస్తే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయాలి. ఫ్రెండ్స్, మీ సపోర్ట్ అనేది మాకు ఎప్పుడూ ఉండాలి. అలాగే మీ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు కోరుకుంటూ ఈ వీడియోని ఈ విజయదశమి వీడియోలలో అన్నిటికీ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.